ధన్యవాదాలు అధ్యక్ష. ఉస్మానియా యూనివర్సిటీ నాడు నిజాం రాజు నిర్మాణం చేసి అనేక మంది మేధావులు దాంట్లో చదువుకొని ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కూడా వెళ్ళారు అధ్యక్ష. అట్లాంటి యూనివర్సిటీకి ఆనాడు నిజాం రాజు 1600 ఎకరాల స్థలాన్ని కేటాయించి పెడితే అది అన్యాక్రాంతం అవుతూ అవుతూ 1200 ఎకరాలు కుంచుతిరిగిపోయింది అధ్యక్ష. నవనీత్రావు గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు మొత్తం కాంపౌండ్ వాల్ కట్టి పిఎన్టీ కాలనీ అని చిన్న బిట్టు వదిలేసింది అధ్యక్ష. అక్కడ నుంచి విస్తరించి కొన్ని వందల లోపల షెల్టర్స్ కూడా ఏర్పడాయి అధ్యక్ష. ఇప్పుడు రోజు రోజుకు పెరిగి దాంట్లోనే బర్లు మేకలు అనేకమైన పెట్టుకుంటూ వాళ్ళు జీవనోపాధి కల్పించుకొని చాలా కుటుంబాలు పెరుగుకుంటూ వందల కుటుంబాలు అయిపోయినాయి అధ్యక్ష. వాటికి వాళ్ళందరికీ బీదవాళ్ళు కాబట్టి వసతి జీవన వరకు నివాసాలు కల్పించి దానికి వెళ్ళి షిఫ్ట్ చేసి ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలి అధ్యక్ష. లేకపోతే హరితహారాన్ని ఒక దిక్కు మనం పెట్టుకుంటూ పోతే బర్రెలు మంచిగా ఇరుచుకుంటూ పోతున్నాయి అధ్యక్ష. మేకలు మేసుకుంటూ పోతున్నాయి అధ్యక్ష. పొయ్యిల గడ్డలు అన్నీ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి చిన్న చిన్న స్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు గ్యాస్ కూడా వసతి ఉండదు, కనెక్షన్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు అధ్యక్ష. అందుకని దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అక్కర ఉన్నది. దయచేసి తక్షణమే విద్యాశాఖ మంత్రి గారు మీరు దానిపైన శ్రద్ధ తీసుకొని దాన్ని తగు చర్యలు తీసుకున్నట్టు మనమే చేస్తున్నాం. చాలా చిన్న బిట్ అధ్యక్ష, కొద్దిగా క్లోజ్ చేస్తే పోతుంది. ఆ పేంటి కాలనీ దాన్ని యూనివర్సిటీకి సంబంధించిందని చెప్పి కొట్లాడాలి, క్లోజ్ చేస్తారు, లోపలికి వచ్చేస్తారని దాని ఆ నెపంతో దాన్ని విస్తరించుకుంటూ పోతుంది అధ్యక్ష. పేంటి కాలనీ చుట్టూ గోడ కట్టి ఒక అఫిడవిట్ ఫైల్ చేసి తాత్కాలికంగా దాన్ని పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు యాదగిరి రెడ్డి గారు చెప్పింది మెన్షన్ చేసుకున్నాం అధ్యక్ష, తప్పకుండా చర్య తీసుకోవడం జరిగింది.